మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నార్సింగి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారిని ఆదుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో భారతదేశాన్ని కూడా అదే రకంగా అభివృద్ధి చేయాలని మున్ముందుకు మరింత సాగుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ భగవంతుణ్ణి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కల్పించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ఎంపీపీ చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుద్దాత శంకర్, మండల అధ్యక్షులు ఎర్రం అశోక్ గుప్తా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా నార్సింగి మండల హెడ్ క్వార్టర్లో స్థానిక సర్పంచ్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్యాక్ చైర్మన్లు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పాత్రిక మిత్రులు అందరికీ కేసీఆర్ జన్మదినం శుభ సందర్భాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నేడు మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు మన జన్మదిన శుభాకాంక్షలు. నేడు తెలంగాణకే పండుగ రోజుగా మరి తెలంగాణ అంతటా మరి పండుగ లాగా జరుపుకుంటున్నారు. ఊరుగా మన నార్సింగ్ మండలంలో మరి జడ్పీటీసీ గారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మన వైస్ చైర్మన్లు, పిఎస్ఎస్ చైర్మన్లు, మండల అధ్యక్షుడు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ చాలా మంది వచ్చి పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా నార్సింగ్ ప్రజలందరూ కూడా ఈరోజు నార్సింగ్ మండల హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరిగింది. సార్ ఇలాంటి బర్త్డేలు అనేక జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ప్రజలందరూ కోరుకున్నారు. దేశంలో ఇక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు మన గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. అలాంటి సంక్షేమ పథకాలు మన ప్రజలందరికీ కూడా ఇచ్చి మనల్ని ఇంకా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన ఒక లీడర్గా మన తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఉండి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ముందుకు నడిపించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మన నార్సింగ్ మండలంలోని ప్రతి కార్యకర్తకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి వర్గానికి కూడా ఏదో రకంగా మేలు జరిగేలా సంక్షేమ పథకాలు రూపొందించిన గొప్ప వ్యక్తి కేవలం మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం అందరం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది.